కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకై టీడీపీ చందా 1000 కోట్లు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఇక మొహమాటాలు ఏముంటాయి? ఇక బీజేపీ అనుకూల సైట్లు టీడీపీపై పడ్డాయి. అంతకుముందు గుజరాత్ ఎన్నికల్లో తెలుగు అధినేతలు బీజేపీ ఓటమి కోసం ప్రయత్నాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏకంగా కర్ణాటకలో బీజేపీ చిత్తుగా ఓడిపోవాలనే భావనతో టీడీపీ దాదాపు 1000 కోట్లను కాంగ్రెస్ పార్టీకి పంపిస్తుందనే విమర్శలకు దిగాయి. అది టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వంలో సాగుతోందనే వార్తల్ని ప్రచారంలోకి తీసుకొచ్చాయి. రేపొద్దున్న అవసరమైతే టీడీపీ కాంగ్రెస్ కలిసి నడవబోతున్నాయి అనే రూమర్లు ఉన్నాయి కదా. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ గనుక కర్ణాటకలో ఓడిపోతే ఏకంగా దేశ రాజకీయాల్లోనే గణనీయ మార్పులు వస్తాయనే భావనతో టీడీపీ దీనికి ఒడిగట్టిందనేది ఈ ప్రచారాల సారాంశం. టీడీపీ అనుకూల మీడియా కూడా పదే పదే కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ హోదాపై మోదీ అన్యాయాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారని, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారనే ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశాయి. ఏ స్థాయికైనా ఎదిగిపోయి మరీ వార్తల్ని ప్రచారంలోకి తీసుకొచ్చే సైట్ ఇది. అదేం రాస్తున్నదంటే, చిత్తూరులో ఓ చోట ఓ కంటైనర్లో టీడీపీ ఈ 1000 కోట్లను ఇవ్వాలని అనుకున్నారట. పనిలో పనిగా 2014 ప్రాంతంలో గల్లా జయదేవ్ వ్యాపార సంస్థలకు సంబంధించి సిబిఐ నోటీసులను గుర్తు చేస్తూ, జయదేవ్ తల్లి కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఓ న్యూస్ వదిలింది. కర్ణాటకలో గనక బీజేపీ ఓడిపోతే అది దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తుందని, మోదీ నేలకు దిగి వస్తాడని ప్రాంతీయ శక్తులు బీజేపీ ఇతర శక్తులు పుంజుకుని కూటములు కట్టి బీజేపీ నడుం విరగొడతారనేది టీడీపీ ముఖ్య నేతల భావనట. నాపై కేసులు పెడతారా? నేనింత సీనియర్ని, కేంద్రంలో చక్రాలు తిప్పిన వాడిని, నన్నే టార్గెట్ చేస్తారా? మీ అంత చూస్తా, నన్ను సతాయిస్తే నేను ఊరుకుంటానా? నేనెంత ముదిరినో చూపిస్తాను అన్నట్టుగా ఈ తతంగాలు సాగుతున్నాయట. నిజానికి డబ్బే గెలుపోటమల్ని నిర్దేశించే పక్షంలో బీజేపీ అర్ధబలం ముందు కాంగ్రెస్ ఎంత? చివరిగా ఈ 1000 కోట్ల వార్త రాస్తూ చివరిలో ఓ డిస్క్లైమర్ ఏంటంటే, ఇది టీడీపీ కాంగ్రెస్ ఇన్సైడర్ల నుంచి అందిన సమాచారం, అంతే తప్ప ఈ వార్తకే మేము ఏకంగానూ బాధ్యత వహించమని రాసేసింది ఆ సైటు. రాసిందంతా రాసి ఏదేదో కక్కేసి, అబ్బే ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు అంటే ఏం ఫాయిదా? పోనీ ఈ వార్తలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే అది లేదు. మేము రాసే పొలిటికల్ వార్తలకు ఆధారాలు ఏంటి? అందరూ ఆధారాలు చూపించే ప్రచారాలు చేస్తున్నారా అనేటట్లు ఉంది సదరు సైటు వ్యవహారం. అదంతా సరే కానీ నిజంగానే టీడీపీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం ఏమీ చేయడం లేదా అని అడుగుతారా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు, నాకు ఏ బాధ్యత లేదు, ఏ బాధ్యత ఇక్కడ వహించబడదు.